ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుస డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లేటెస్ట్గా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆరు స్కీములు ప్రకటించారు ఆరు అంటే గ్యారంటీస్ అని ఈ ఆరు మాత్రం గ్యారంటీస్ అని చెప్తున్నారు నిజంగా ఇవి అమల ఏంటి గృహలక్ష్మి అంటే సారీ మహాలక్ష్మి 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 మహాలక్ష్మిలో మహిళకు ఇరవై ఐదు వందలు అదే దాంట్లో మళ్ళీ సిలిండర్కు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఐదు వందలకే సో ఇది ఎట్లా సా నిజంగా సాధ్యమైతే బస్సు ఫ్రీ ఇది సాధ్యమైతే బస్సు ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది నిజంగా దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది కేవలం పాలకుల వ్యవహారం వల్ల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జీహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేసినారు ఆర్టీసీ కార్మికులు దాచుకున్న సమ్మును తీసుకొని ఇంకో కార్యక్రమంలో ఖర్చు పెట్టిండ్రు ఇట్లా మనం పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లేకుండా కేవలం ప్రగతి భవన్ నిర్ణయాలు తీసుకుంటా అడ్హాక్ నిర్ణయాలు తీసుకుంటున్నందుకే వ్యవస్థలన్నీ కూడా కుపగూలుతూ ఉన్నాయి అదే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా ఇప్పుడు ఒక కారు ఎప్పుడు పనిచేస్తుంది అంటే అన్ని పార్ట్లు సక్రమంగా పనిచేసినప్పుడే కారు స్పీడ్గా పోతుంది పార్ట్స్ అన్ని తిప్పుబడిపోయి ఓన్లీ స్టీరింగే మంచిగా ఉంది నేను స్టీరింగ్ మీద కూర్చొని తిప్పుతా అంటే నీకు టైర్లు బాగా లేకుంటేనో ఇంజన్ బాగా లేకుంటేనో బ్రేకులు బాగాలేకుంటే కారు సరిగ్గా నడవద్దు సో ఈ చేసే కార్యక్రమం కూడా ఇదే స్టీరింగ్ను కంట్రోల్లో పెట్టుకొని తిప్తా ఉన్నారు కానీ మిగతా పాట సంగతి అంటే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎట్లుందనేది ఏ రోజు కూడా సమీక్షలు చేయలేదు కూర్చొని మాట్లాడలేదు లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయని మాట్లాడలేదు ఎంతసేపు పనిచేస్తున్న వ్యవస్థలను రద్దు చేసి వాళ్ళ అధికారం కూడా నాకే తీసుకునే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న వ్యవస్థను ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకుందాము బెటర్గా పబ్లిక్ సేవ చేసేటట్టుగా ఎట్లా దాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకుందాము కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఉన్న విధానాలను ఎట్లా ట్రాన్స్ఫామ్ చేసుకుందాం తెలంగాణ ఈ రోజు కూడా ఆలోచన చేయలేదు అయితే మీరు అన్నారు చేయగలుగుతారా అని రెండు ఇష్యూస్ నేను చెప్తా ఒకటి రైతు రైతులకు రైతు బంధు ఎలాగో ఇస్తా ఉన్నారు ఇవి అడిగి చెప్పండి మహాలక్ష్మికి సంబంధించి మహాలక్ష్మి మహాలక్ష్మికి సంబంధించి మహిళలకు ఇరవై ఐదు వందలు అసలు ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారు ఒకటండి ఒక్కటేం చెప్తా ఎకానమీలో మనం స్టడీ చేస్తే మ మహిళకిచ్చే ప్రతి రూపాయి కూడా మళ్ళీ అది ఎకానమీలోకి పోతా ఉంది మళ్ళీ మార్కెట్లోకి పోతుంది సపోజ్ ఇప్పుడు మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినాం అనుకుందాం ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెడతారు అంటే ఫస్ట్ పిల్లల కోసం ఖర్చు పెడతారు పిల్లల ఆహారం మీద ఖర్చు పెడతారు లేదు ఇంట్లో సామాన్ మీద ఖర్చు పెడతారు అంటే మళ్ళీ కూడా అది స్టేట్ జిఎస్టీ రూపంలో మళ్ళీ ఖజానాకు పోతుంది అంటే మనం ఒక చేతితో ఇస్తూ ఉంటాము మళ్ళీ అవి వాళ్ళ జీవన విధానంలో మళ్ళీ అది ఎక్స్చెకర్కి వస్తుంది ఇది రొటేట్ అవుతుంది సో దీనికి ఎక్స్ట్రాగా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నాను కదా ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి స్టేట్లో లక్ష యాభై వేల కోట్లు ఉంది కేవలం హైదరాబాద్ నగరంలోనే ట్యాక్స్ వ్యవస్థను కరెక్ట్గా చేస్తే రెండు లక్షల కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది ఆ లూప్ హోల్స్ అన్ని వదిలేసినారు ఎందుకు అంటే వ్యవస్థను డిస్ట్రాయ్ చేశారు కదా మీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ అధికార వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పైన ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు సో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని ఆ లూప్ హోల్స్ ప్లగ్ చేసుకుంటే కదా మనకు రెవెన్యూస్ పెరిగేవి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకా రెవెన్యూ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది కేవలం మద్యం మీదనే ఎందుకంటే ఈజీవే ఓకే మీరు చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తే తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఉన్న రేటు మళ్ళీ అదే రేటుకు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం నాకు తెలిసి ఐదు వందల రూపాయల రేటు చాలా పెద్ద గావ్ ఖచ్చితంగా కొద్దిగా రెవెన్యూ ఉంటుంది కానీ అది తెలంగాణ లాంటి ఒక ధనిక రాష్ట్రము ఇంత రెవెన్యూ సర్ప్లస్గా ఉండి వీళ్ళకు అందించబడ్డ రాష్ట్రంలో కొద్దిగా రెవెన్యూ గ్యాప్స్ మనం ఫిల్అప్ చేసుకొని అధికార యంత్రాంగం తోటి ట్యాక్స్ కలెక్షన్స్ పెంచుకుంటే అది ఈజీగా ఫుల్ఫిల్ చేయగలుగుతాం సో మరి నెక్స్ట్ బస్సు ఫ్రీ ఎట్లా పోనీది అంటే మీరు బస్సు అనేది చాలా చిన్న ఏమంటే ఇరవై ఐదు వందలు ఇస్తే అది తిరిగి మళ్ళీ ఎకనామీ పెరుగుతుంది అని చెప్తున్నారు కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెడితే పరపుష్టి అవుతుంది పరపుష్టి అయితే మళ్ళీ ఆదాయం వస్తుందని చెప్తున్నారు బస్సు ఫ్రీ ఎట్లా ఆదాయం వస్తుంది ఒకటండి ఈరోజు ఇన్ని ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద ఎందుకు తిరుగుతూ ఉన్నాయి లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు ఊర్లలో నుంచి జూబ్లీ బస్ కో ఎంబ్లిబిన్ బస్ స్టేషన్కో వస్తాం అక్కడ నుంచి మళ్ళీ కాలనీలకు వెళ్ళడానికి కరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం తోటే కదా ఆటోలల్లో అక్కడిక్కడ చేస్తూ ఉన్నాను నేను అనేది ఏంటి అంటే కరెక్ట్ కనెక్టివిటీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మీరు చేయగలిగితే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఎప్పుడో కొన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కొద్దిగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకొక రెండు మూడు వేల కొత్త బస్సులు తీసుకొచ్చుకుంటే ఆల్టర్నేట్ ఫ్యూయల్ మీద తీసుకొచ్చే బస్సులు తీసుకొచ్చి లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెరిగితే మహిళలు ట్రావెల్ చేస్తారు జెంట్స్ ట్రావెల్ చేస్తారు మనం ఏదైతే మహిళలు బయటకు వచ్చి ట్రావెల్ చేసే సంఖ్య ఇంకా ఫిఫ్టీ పర్సెంట్కు రాలే మీరు ఏ బస్సులైనా చూడండి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే మహిళలు ఉండరు సీట్లు అన్ని రిజర్వ్ చేస్తారు మహిళలకు ఒక పది సీట్లు ఉంటే రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు దాంట్లో కూడా మహిళలు లేక మగవాళ్ళు కూర్చునేది మనం చూస్తూ ఉన్నాం సో మహిళలు ట్రావెల్ చేసుడు అనేది ఒక చిన్న అంశమే కానీ రోడ్ల మీద మోటార్ సైకిళ్ళు కార్లలో నడుపుకునే వ్యక్తులు బస్సులలో ట్రావెల్ చేసి ఆ టికెట్ ధరను పెంచి రెవెన్యూ పెంచితే ఆటోమేటిక్గా వీళ్ళని కొంచెం సబ్సిడైజ్ చేసే అవకాశం ఉంది ఇంకొకటి దీంట్లో ఒక సోషల్ యాంగిల్ ఉంది మహిళ అనే ఆమె వంటింటికి పరిమితం కాకూడదు మహిళ అనే ఆమె ఒక ఎంప్లాయ్మెంట్ జనరేటర్ కావాలి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మహిళకి ఎప్పుడు వస్తుంది అంటే మహిళ ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడే మహిళ ఇల్లు దాటి బయటకు ఎట్లా వస్తుంది ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేయలేదు నెట్వర్క్ లేకుంటే బయటికి వెళ్ళలేదు మళ్ళీ అన్ననో తమ్ముడో భర్తనో తండ్రి ఎవరో వచ్చి దింపాలి కదా ఇప్పుడు మహిళల్లో ఫ్రీ అన్నప్పుడు మహిళలందరికీ ధైర్యం వస్తుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి స్కూలుకి కానీ కాలేజీకి కానీ లేకుండా పనిచేసే ప్లేసుకు కానీ ఆమె ట్రావెల్ చేస్తుంది ఒకసారి మహిళ బయటికి వచ్చి సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమాజంలో జరుగుతున్న మార్పులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఖచ్చితంగా ఆకలి ఆకలింపు చేసుకొని అది మళ్ళీ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది సో మహిళ అనేటమె ఇంట్లో కూర్చుంటే ఎకనామిక్ నష్టం మహిళ బయటికి వస్తే సమాజానికి మేలైన సేవ అందించగలుగుతుంది సమాజం మెరుగుపడుతుంది ఓకే ఓకే మీరు ఓకే రైతు బంధును యథావిధంగా కొనసాగిస్తూ ఉంటారు దానికి ఐదు వేలు పెంచరు బాగుంది ఈ కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అసలు ఎట్లా ఇస్తారు ఏ ప్రాతిపదిక ఇస్తారు ఎట్లా డిఫైన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌలు రైతులను ఎట్లా డిఫైన్ చేస్తారు ఫస్ట్ ఎందుకు డిఫైన్ చేయలేమండి ఇప్పుడు మీరు రైతు ఓనర్లను డిఫైన్ చేసినప్పుడు భూమి యజమాని డిఫైన్ చేసినప్పుడు ఆ భూమిలో పంట పండించే వ్యక్తిని ఎట్లా డిఫైన్ చేయలేము అదే భూమి కదా అక్కడే ఉంటాడు కదా అక్కడే పంట పంట కేసీఆర్ గారు భాష చెప్పాడు ఏంటంటే మీరు కౌలు రైతులకు భూ యజమానులకు పంచాయతీ పెట్టదలుచుకున్నారా దందా చేయదలుచుకున్నారా ఇది ఇది తెలంగాణలో అని పదే పదే అంటుంట కేసీఆర్ అనే వ్యక్తి ఆలోచన ఎప్పుడు కూడా భూస్వామి మధ్యయుగాల ఆలోచన అయినది నేను రాజును ఈ భూమి నాది నాకే హక్కు ఉంటుంది ఎవరికి కాదు అని ఇప్పుడు ఇక్కడ మోడర్న్ సమాజంలో భూమి ఓనర్కి ఎంత హక్కు ఉంటుందో ఆ భూమి మీద ప్రొడక్షన్ చేసి ఎకానమీని నడిపించేవాడికి కూడా అంతే హక్కు ఉంటుంది కాబట్టి మారుతున్న ఆలోచనల ప్రకారంగా ఈరోజు ఎవరైతే కష్టపడి పంటను పండిస్తున్నాడో వారికి కేవలం కూలీ ఇచ్చి సరిపోతే కాదు కదా వాళ్ళ కుటుంబాలు కూడా నడవాలి నార్మల్గా నైంటీ పర్సెంట్ భూ యజమానులు వ్యవసాయం చేయట్లేదు వాళ్ళకు ఆల్రెడీ వేరే ఇన్కమ్ ఉంది గవర్నమెంట్లో ఉద్యోగమో ప్రైవేట్లో ఉద్యోగమో లేకుంటే ఏదో బిజినెస్ చేస్తున్నాడో లేదా ఏదైనా ట్రావెల్స్ నడుపుకుంటున్నాడో ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంది ఆల్టర్నేట్ ఉన్న వాళ్ళకు మళ్ళీ నువ్వు వ్యవసాయాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి డబ్బులు ఇస్తున్నావు సంతోషమే అంటే పడవ పడకుండా ఒక ప్రొడక్టివ్ మెకానిజంలోకి ఆ భూమి వస్తూ ఉంది కానీ ఆయన కష్టపడట్లేదు కదా ఆయనకు డబుల్ బెనిఫిట్ వస్తూ ఉంది కష్టపడకుండా బెనిఫిట్ వస్తూ ఉంది న్యాచురల్ జస్టిస్ ఏంది అంటే ఏ రై ఏ కూలి కావచ్చు కౌలు రైతు కావచ్చు భూమి మీద కష్టపడి ఆ ప్రొడక్షన్ తీస్తూ ఉన్నాడో దేశానికి అన్నం పెడుతున్నాడో ఆ వాళ్లకు కూడా కొద్దిగా అమౌంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేది పూర్తిగా న్యాయబద్ధమైనది సొసైటీలో కూడా ఏమవుతుంది అంటే కూలీ కూలీగా ఉంటే ఒక ఆత్మ్యూన్నత భావంలో ఉంటాడు కూలీ కూడా ఓనర్ లాగా ఇది నాది నేను పనిచేస్తున్నందుకు నాకు గవర్నమెంట్ రెమ్యునరేషన్ ఇస్తుంది అంటే బాధ్యతగా పనిచేసే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంది అంటే చాలామంది వ్యవసాయ కూలీలు దొరకట్లేదు తెలంగాణలో బొంబాయికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు మైగ్రేట్ అవుతూ ఉన్నారు బీహార్ నుంచో ఎక్కడి నుంచో కూలీలు వస్తూ ఉన్నారు నేనేమంటున్నా ఈ కౌలు రైతులకు రైతు కూలీలకు గవర్నమెంట్ ఏదైతే ఇస్తే వాళ్ళకు అది ఇన్సెంటివ్గా ఉండి ఆ గ్రామాల్లోనే ఉంటారు కన్న ఊరు అంటే పుట్టి పెరిగిన ఊరుని వదిలేస్తే నానా కష్టాలు పడాల్సి వస్తుంది ఆ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళ బ్రతుకు తెరుగు కానీ అదే ఉన్న ఊరిలో ఉంటే నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది నీకు సొంత అందరికీ ఏదో ఒక ఇల్లు ఉంటుంది వంశపార్యం పర్యంగా వచ్చేది ఉంటుంది అందరు చుట్టాలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు అందరు అక్కడే ఉంటారు గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది కాబట్టి వాళ్ళు సంపాదించే దాంట్లో ఎంత సంపాదిస్తున్నా కూడా తృప్తిగా జీవనం కొనసాగిస్తారు సో మైగ్రేషన్ కూడా అడ్డుకోవడానికి ఈ రైతు కూలీలకు ఇవ్వడం కానీ కౌలు రైతులకు ఇవ్వడం కానీ చాలా ఉపయోగపడుతుంది సోషల్ కాన్సెప్ట్లో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది